హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇది సంక్రాంతి సంబరాలు పార్ట్ 2 వీడియో అన్నమాట. పార్ట్ 1లో మనం చూసింది భోగిపళ్ళు, అలాగే భోగిదండ పాత ఫొటోస్కి సంబంధించిన వీడియో. అండ్ ఇది వచ్చేసి రంగోలీ కాంపిటీషన్ వీడియో అన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2:00కి స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి యూత్ అందరూ అండ్ మేము అందరూ కలిసి అరేంజ్మెంట్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఉన్న లేడీస్ మేమందరూ కలిపి ఇక్కడ కొంచెం అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేసాము. అంటే కొంచెం సంక్రాంతి లుక్ వస్తే మనం తీసుకునే బ్యాక్గ్రౌండ్ అండ్ కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసాము. సో లేడీస్ వాళ్ళకి డ్యాన్స్ వేయడానికి, సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ అవుతున్నాయి అన్నమాట. సో వెనకాల వచ్చేసి మనకి చాలా ఎండ ఉంది ఆ రోజు. సో అక్కడ ఒక టెంట్ కూడా వేస్తున్నారన్నమాట. సో అన్నీ మేమే, అంటే యూత్ అక్కడ ఉన్న అందరూ కలిసి అరేంజ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ చెరుకుగళ్ళు అనుకున్నాం అన్నమాట, మనకి పక్కనే ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ వాళ్ళు చెరుకుగళ్ళు ఇచ్చారు. సో అవి అరేంజ్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ పిల్లలు వచ్చేసి బ్లాక్స్ వేశారనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో రోడ్కి ఇట్ సైడ్ అట్ సైడ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం ఎక్స్పెక్ట్ చేసింది 50 మెంబర్స్, అక్కడికి వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మనకి 42 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. సో అది ఇక్కడ అరేంజ్ చేసి రోడ్కి అట్ సైడ్ వచ్చేసి మనకి పిల్లలవి సంబంధించినవి అట్ సైడ్ పెట్టామన్నమాట. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళతో క్లమ్జీ చేసి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే వీళ్ళ మగ్గులు పాడవుతాయి కదా. సో వాళ్ళకి చాక్ పీస్ కాబట్టి నో ఇష్యూ. సో ఇక్కడ లేడీస్ అన్నీ కూడా ఒక రోడ్లో అరేంజ్ చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి అనుకున్న టైం కన్నా 1 అవర్ డిలే అయింది, బట్ ఆర్గనైజేషన్ టీం అందరూ కూడా పిల్లలందరూ వెళ్ళి రంగులు డిస్ట్రిబ్యూట్ చేశారు, అలాగే ముగ్గు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో అప్పుడు రంగోలీ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశారు అండ్ చాలా బాగా అందరూ ఆ టైంకి కంప్లీట్ చేసుకున్నారనమాట. 1 అవర్ ఇచ్చాము అండ్ ఒక 5 to 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ అది కూడా యూజ్ చేసుకున్నారు. సో మ్యాక్సిమం అందరినీ చుక్కలు ముగ్గులు పెట్టమన్నాం అనమాట. ఎందుకంటే విలేజ్ అంటేనే చాలామందికి పెద్దవాళ్ళకి అందరికీ వచ్చింది ఏంటంటే చుక్కలు ముగ్గులు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ చెప్పాము. బట్ డిజైన్స్ కూడా చాలామంది పెడతాము, మాకు చుక్కలు ముగ్గులు పెద్దదే లేవు అన్నారు. సో వాళ్ళు డిజైన్స్కి వెళ్ళారు. సో ఇలా మధ్యలో ఆర్గనైజేషన్ టీం వెళ్ళి ఎవరికైనా ఏదైనా కలర్ తక్కువ ఉన్నా లేదంటే ముగ్గు తక్కువ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ప్రీవియస్ 2 ఇయర్స్ మనకి ఓన్లీ రంగోలీ కాంపిటీషన్ ఉంది, బట్ ఈ ఇయర్ వచ్చేసి ఓల్డ్ ఫొటోస్ది ఒక కాంపిటీషన్ వచ్చింది అండ్ మనకి పెద్ద భోగిదండది ఒక కాంపిటీషన్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే టైం చాలా ఎక్కువ టైం మేము అనుకున్న దానికన్నా డిలే అయిపోయింది. సో ఈవినింగ్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అప్పటికీ అసలు చీకటి అయిపోయింది అనమాట. మనం ముందు ఎక్స్పెక్ట్ చేసిన ఉండి ఇంకా లైటింగ్ అవన్నీ పెట్టించుకునే వాళ్ళం, బట్ అది అంత డిలే ఉంది అనుకోలేదు. బట్ తర్వాత ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ అయిన తర్వాత వచ్చేసి మనకి ప్రెస్ రిలీజ్ వాళ్ళు ప్రెస్ కోసం అని చెప్పేసి ఫొటోస్ కోసం మళ్ళీ వచ్చారనమాట. సో లేకపోతే ఆ టైం ఉంటే కనుక మ్యాక్స్ త్వరగా అయిపోయేది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ముగ్గుకి మళ్ళీ ఫొటోస్ తీయడం అవన్నీ చేయడం వల్ల కొంచెం డిలే అయింది. సో అందరూ కూడా అసలు చాలా ఎక్సలెంట్గా పెట్టారు. ఒక్కటి సెలెక్ట్ చేయడానికి కూడా 2-3 టైమ్స్ వెళ్ళారనమాట జడ్జెస్. మేము అనుకున్న వాళ్ళు అందరూ కూడా అన్ని ముగ్గులు చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. సో వాళ్ళకి ఏది జడ్జ్ చేయాలి, ఏది ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయాలన్నా కూడా వాళ్ళకి కొంచెం చాలా టఫ్ అయింది అనమాట. అందరూ చాలా బాగా ఎక్సలెంట్గా పెట్టారు. సో ఇక్కడ ఎవ్రీ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే చుక్కలు ముగ్గులు అండ్ డిజైన్స్ అని చెప్పాం కాబట్టి, సో కొంతమంది ఏంటంటే ఎక్కువ కలర్ యూజ్ చేశారు. సో కొన్ని పారామీటర్స్ ఇచ్చామన్నమాట, కలర్ బాగా యూజ్ చేయాలి ప్లస్ వాళ్ళకి ఇచ్చిన బ్లాక్లోనే వేయాలి, అలా కొన్ని పారామీటర్స్ తీసుకొని చేశారు. ఇది వచ్చి కొత్తూరు యూత్ వాళ్ళు పెట్టిందనమాట, బాయ్స్ అందరు కలిపి పెట్టి లాస్ట్లో ఒక పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఎప్పుడు కూడా రథం ముగ్గేస్తారనమాట. సో చాలా మంచిగా పెడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆవిడ రథం ముగ్గు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అందరూ వాళ్ళ వాళ్ళ ముగ్గులు పెట్టే హడావిడిలో ఉన్నారు.
సో మేము అలా వెళ్ళి విజిట్ చేస్తూ వస్తూ ఉన్నాం అన్నమాట. చాలా వరకు అనౌన్స్మెంట్సే సరిపోయింది, అందరినీ ముగ్గులోంచి బయటకు వెళ్ళండి, ఎందుకంటే ఎవరిది చిన్న ప్రాబ్లం వచ్చినా, ఒక్క చిన్న బావులు పడిపోయినా వాళ్ళు పెట్టిన ముగ్గు అంత టైం స్పెండ్ చేసి తర్వాత అయ్యో దీనివల్ల అన్నట్టు ఫీలింగ్ వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి ఎవ్రీ టైం అలా అనౌన్స్ చేస్తూనే ఉన్నాము, అందరూ పక్కకి వెళ్ళండి, అసలు ఎవరు మధ్యలో ఉండొద్దు. సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేసాము, బట్ కెమెరా కొంచెం ఎందుకంటే అన్ని ముగ్గుల్ని, ఈచ్ అండ్ ఎవ్రీ ముగ్గుని ఎవరైతే పెట్టారో వాళ్ళతో మళ్ళీ ఫొటోస్ తీపించామన్నమాట. సో ఒక మెంబర్, ఆర్గనైజేషన్ మెంబర్లో ఒక అబ్బాయిని తీసుకొని తన్ని అన్ని ముగ్గులు మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేయమని చెప్పాము. అలాగే వీడియోస్ కూడా అన్నీ తీద్దామంటే లైటింగ్ ప్రాబ్లం వచ్చింది, గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కొంచెం లైటింగ్ ప్రాబ్లం వచ్చింది, అండ్ అక్కడ మనకి అన్ని ఫొటోస్ క్యాప్చర్ అవ్వలేదు, బట్ రిమైనింగ్ అన్నిటిలో కూడా మంచిగా అన్ని క్యాప్చర్ అయిపోయినాయి. బట్ ఊరందరూ ఒకే చోట ఎంగేజ్ అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈసారి భోగిదండ అండ్ ఓల్డ్ ఫొటోస్ ప్లస్ జల్దీ ఫైవ్ లక్కీ డ్రా చాలా ఈవెంట్స్ ఉండడం వల్ల అందరూ అక్కడే ఉన్నారు, లాస్ట్ వరకు కూడా వెళ్ళే వరకు కూడా అందరూ అక్కడే ఉన్నారన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది, సో ఇక్కడ చెప్పాను కదా, సో లైటింగ్ ప్రాబ్లం అయితే వచ్చింది. మనకి ముందే తెలిసి ఉంటే ఫెడ్ లైట్స్ ఏదైనా అరేంజ్ చేయించేవాళ్ళము, బట్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ అనౌన్స్ చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి భోగిదండ కాంపిటీషన్లో ఫస్ట్ మనం అక్కడే భోగిదండ తీసుకొచ్చినప్పుడే మనం అనౌన్స్ చేసాం కదా విన్నర్స్. సో దాంట్లో వచ్చేసి రిమ్మల్పూడి రమేష్ మహిత్ వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ వచ్చిందన్నమాట. సో వచ్చేసి టేబుల్ ఫ్యాన్ ఫస్ట్ గిఫ్ట్. సో ఇక్కడ అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చాలా పెద్ద భోగిదండ, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద భోగిదండ తీసుకొస్తారని చెప్పి. అవి ఇదంతటికి సరిపోతుంది అన్నమాట, మనం అక్కడ ఇంకా మనం చెక్ చేయక్కర్లేదు కూడా. సో అంత డబల్ డబల్ చేసుకొచ్చారు చాలా ఓపిక్గా. ఒక కాంపిటీషన్ పెట్టామంటే ఓకే అసలు వస్తుందా లేదా, అసలు ఫస్ట్ రీచ్ అవుతుందా లేదా అనుకుంటున్నాం కానీ, బట్ చాలా బాగా వాళ్ళు ఏదో చిన్నది నామకే వాస వేసినట్టు వేయలేదు, చాలా నీట్గా దండ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. లాస్ట్లో అదంతా తీసుకెళ్ళి అందరూ అరేంజ్ చేసి భోగిమంటకి చుట్టూ వేసి భోగిమంటలో పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి రామ్ తులసి అమ్మకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మిల్క్ క్యాన్స్ తీసుకున్నాము, ఎందుకంటే విలేజ్లో చాలా ఇంపార్టెంట్, చాలామందికి యూజ్ అయ్యే ఐటమ్సే తీసుకోవాలి అన్నట్టు అప్పటికప్పుడు చేసిన ప్లాన్. 3 మిల్క్ క్యాన్స్ తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్లో పెట్టామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అది అయిపోయింది. నెక్స్ట్ కాంపిటీషన్కి లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్నాం అన్నమాట. కరుటూరి పద్మ గారికి వెండి బౌల్ వచ్చింది, సో అది అనౌన్స్ చేసాము. అండ్ నెక్స్ట్ మిగిలిన కాంపిటీషన్ అన్నీ అండ్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం 2, 5, 25. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50, 5, 0, 50. ఇది కొంచెం లెంగ్తీ, 27, 2, 7, 27, 41, 4, 1, 41, 70, 7, 0, 70, 3, 3. మొత్తం అయిపోయిన తర్వాత ఎవరికి ఎక్కువ నెంబర్లు వస్తే వాళ్ళది 29, 2, 9, 29, 29, 6, 6, 6, 39, 39, 39, 75, 75, 75, 75, 81, 81, 81, 81, 84, 84, 84, 84, 86, 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
అనగా ఆరు ఎయిటీ సిక్స్ అరవై ఒకటి ఆరు ఒకటి అరవై ఒకటి సిక్స్టీ వన్
పద్నాలుగు ఒకటి నాలుగు పద్నాలుగు ఫోర్టీన్ అరవై మూడు ఆరు మూడు అరవై మూడు సిక్స్టీ త్రీ ముప్పై ఆరు మూడు ఆరు ముప్పై ఆరు థర్టీ సిక్స్ ముప్పై రెండు మూడు రెండు ముప్పై రెండు థర్టీ టూ థర్టీ టూ చెప్పారు ఇప్పుడే ఇరవై రెండు 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 ఇరవై రెండు ట్వంటీ టూ పంతొమ్మిది ఒకటి తొమ్మిది పంతొమ్మిది నైన్టీన్ యాభై రెండు ఐదు రెండు యాభై రెండు ఫిఫ్టీ టూ చూసారు కదా అక్కడ జల్దీ ఫైవ్ ముందు అయింది కదా. సో ఆ కాంపిటీషన్లో ఏంటంటే మన చేతిలో వచ్చిన కాయిన్స్ ఎన్ని కాయిన్స్ అయితే ఎక్కువ నెంబర్ కౌంట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి పెట్టామన్నమాట. సో అక్కడ కూడా చాలామంది చాలా బాగా అందరూ మ్యాక్స్ అందరు చేతిలో కూడా టికెట్స్ ఉన్నాయి, అందరూ బాగా ఫన్ ఫీల్ అయ్యారనమాట ఆ గేమ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇది అంతా యూత్ వచ్చి వాళ్ళు ఏదో క్షుద్ర పూజలు చేసుకున్నారు, ఒక ముగ్గేశారనమాట లాస్ట్లో. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ విన్నింగ్ ముగ్గు అనమాట. అండ్ దీస్ ఆర్ ద పార్టిసిపేషన్ గిఫ్ట్స్, ఇవి సెలెక్ట్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రంగోలీ కాంపిటీషన్ గిఫ్ట్స్, అండ్ నెక్స్ట్ భోగిదండ గిఫ్ట్స్, అండ్ మన ఓల్డ్ ఫోటో గిఫ్ట్స్. అవన్నీ కొన్ని మాత్రమే క్యాప్చర్ చేయగలిగాము. ఇక్కడ చాలా ట్రై చేశారు వినోదం, బట్ అక్కడ మనకి కెమెరామ్యాన్స్ లేక కొంచెం అటు ఇటు అయినాయి అనమాట. ఫొటోస్ మాత్రం కొన్ని మాత్రమే మన చేతికి వచ్చాయి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి గ్రైండర్, ఫస్ట్ ప్రైజ్ వచ్చి పట్టు సారీ, అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి డబుల్ తవా అండ్ ప్యాన్ సెట్ అనమాట. ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఓల్డ్ ఫొటోస్లో ఫస్ట్ గిఫ్ట్ అనమాట. అండ్ సెకండ్ గిఫ్ట్ తినికొచ్చింది. సో రిమైనింగ్ అన్నీ కూడా ఆ రోజు జరిగిన క్యూట్ మూమెంట్స్ అన్నీ, అంటే కొన్ని ఫొటోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేయించాము. సో యూత్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అవన్నీ ఫొటోస్ కొన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.